ఒక మనిషికి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించేవాడు పెద్ద మనిషి అవుతాడు. ఒక నాయకుడు అనేవాడు పేదవాడికి సమస్యని రాకుండా చేసేవాడు నాయకుడు ఎప్పటికే. అలాంటి వాడే జగన్. జగన్ ఖచ్చితంగా రావాలి, వస్తాడు. అర్థమైందా? జగనే కావాలి. అర్థమైందా? మరి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ వ్యవస్థ చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్రదర్. కానీ కొన్ని కొన్ని దిక్కులు ఏంటంటే, కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి విషయంపై వాళ్ళకి అవగాహన ఉంటుంది, కాకపోతే వాళ్ళ వేతనాలు కొంచెం పెంచితే గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు జరగాల్సిన న్యాయం మొత్తం సంపూర్తిగా జరిగింది. ఆ వేతనాలు అనేవి ఖచ్చితంగా పెంచాలి. జగన్ అన్న దాన్ని కొద్ది మరి కొద్ది సేపట్లో వచ్చే ఎలక్షన్ తర్వాత చేస్తారు ఖచ్చితంగా. దాని బాగా పూర్తి నమ్మకం ఉంది. స్కూల్స్ అనేవి అద్భుతం బ్రదర్. ఒక ఒక విద్యార్థి స్కూల్కి వెళ్ళడానికి మొదటి కారణం చాలా ఆకర్షణీయమైన డిజిటల్ క్లాసులు. అర్థమైందా? బయట కనపడే విధానాలు, తల్లిదండ్రులు కూడా ఒక ప్రైవేట్ స్కూల్ చూసిన విధంగా చూసుకొని వెళ్లాల్సిన అవసరం లేకుండా చాలా దగ్గరగా పంపిస్తున్నారు. బయటకు వెళ్ళి మనం 20,000-30,000 కట్టేగాడికి ఒక గవర్నమెంట్ స్కూల్లోకి పిల్లవాడిని పంపితే ఇంగ్లీష్ మీడియం టీచర్లు, మళ్ళీ దానికి తోడుగా ఇప్పుడు జరుగుతున్న విషయం ఏందో తెలుసా? మెను, ఫుడ్ మెను. ఎందుకంటే మా గ్రామంలో నేను చూసా, పోయి అన్నం తింటే మాత్రం బేబచ్చంగా ఉంటుంది. మా సొంత వాళ్ళ ఇంట్లోనే భలే ఉంటుంది స్కూల్కి. నేను ఎందుకు ఆ టైంలో జగన్, నేను చదువుకునే టైంలో జగన్ ఎందుకు కాలేకపోయాడని చాలా బాధపడ్డాను. కొన్ని కొన్ని సందర్భాల్లో చదువుకునే హాస్టల్లో కానీ వసతి గృహాల్లో అప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన చేసినప్పుడు నేను ఫుడ్ కింపి చాలా స్కూల్లో ఇబ్బంది చాలా ఇబ్బందులు పడ్డాం. అలాంటి సమస్య అనేది రాకుండా చూసుకోని కదా. ఒక విషయం చెప్తాను బ్రదర్, ఎప్పుడైనా సరే ప్రజలకి పేదలకి సమస్య అనేది రాకుండా చూసేవాడు నాయకుడు అవుతాడు. అతను ఎవరంటే జగనే. ఇంకెవడు లేడు, రాడు, అంతే. బ్రదర్ ఒకటి చెప్తాను, ఒక విషయం నేను చెప్తాను. ఎవరైనా ఇప్పుడు ఏంటంటే కుర్చీ ఒకరిని ఏలన చేసే విధంగా మనం మాట్లాడకూడదు. వాళ్ళకి స్కోప్ లేకే నలుగురు ఇద్దరు కలిసి వస్తున్నారు. అర్థమైందా? కలిసి వచ్చిన దానివల్ల ఉపయోగం లేదు. అర్థమైందా? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు బ్రదర్, మీరున్నారు, మాకు ఏదైనా సమస్య వస్తే మా ఇంటి పెద్ద అనుకోండి, మిమ్మల్ని అడగగలుగుతాం. ఇప్పుడు 10 మంది ఉన్న దగ్గర ఎవరిని అడగాలి అర్థం కాక ప్రజలే పక్కకి వెళ్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు జగన్ ఉన్నారు, డైరెక్ట్ గా జగన్ ఇంకే స్కీమైన సమస్యని ఎమ్మెల్యేల ద్వారా మంత్రుల ద్వారా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళు పొత్తులు అంటున్నారు, ఇత్తులు అంటున్నారు, పొత్తులు పత్తిత్తులు అంటున్నారు, ఎవరికి కుదర ఇవన్నీ. 10 మంది కాడికి వెళ్ళాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ నా దగ్గర నుంచి దగ్గరికి వచ్చి కరిగిపోద్ది. అవతల అక్కయ్య దగ్గరికి వెళ్ళక అసలు ఒక ఐస్ క్రీమే ఉండదు. అర్థమైందా? పథకాలైనా నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఎమ్మెల్యేలు కూడా మంత్రుల దగ్గర ప్రజల దగ్గరకు వస్తారు. జగన్ గారు కూడా మన దగ్గరకు చాలా దగ్గరగా వచ్చారు. ఒక అవగాహన కలిగిన ముఖ్యమంత్రి ఎవరంటే ఓన్లీ ఒక జగన్ మాత్రమే. సమస్య అనేది పేదవాడి ఇంట్లో అభివృద్ధి. ఇంకోటి డెవలప్మెంట్ అంటే ఏందని అడుగుతున్నారు. ఒక విషయం చెప్తారు, డెవలప్మెంట్ ప్రగతి అంటే డెవలప్మెంట్ జరగాలంటున్నారు. డెవలప్మెంట్ అంటే అందమైన నగరాలు కాదు బ్రదర్. పేదవాడి ఇంట్లో కూడా పండ జరిగినప్పుడు అభివృద్ధి అంటే. అర్థమైందా? అది అభివృద్ధి అంటే పేదవాడి ఇంట్లో పోయిన కొన్ని రోజుల్లో పాతకాలంలో క్యాలెండర్ చూసుకుని బయటకు వచ్చేవాళ్ళు. ఈ రోజు జగనన్న సంక్షేమ క్యాలెండర్ చూసుకోవాల్సి వస్తుంది ప్రజలందరూ దాదాపుగా. ఆ ఏది అభివృద్ధి సంక్షేమం బ్రదర్. ఇప్పుడు నువ్వు పట్టణాలకు వెళ్ళి పని చేసుకునే బదులు పల్లెటూరులో పని చేసుకుని సంక్షేమం ద్వారా అభివృద్ధి సంక్షేమ ప్రతి ఇంట్లో డబ్బులు ఉన్నాయి అనుకోండి, వాడు ముందు అన్నమే కదా బ్రదర్. అభివృద్ధి తర్వాత ముందు నువ్వు రోటీ కపడ మకా కమాన్ అనే ప్రాథమిక అంశాలు కదా. ఉద్యోగం ఇస్తే సంక్షేమం ఎందుకు అంటున్నారు? ఉద్యోగాలు అనేవి పట్టణాల్లో ఉంటాయి బ్రదర్. పల్లెటూరులో అందుబాటులో ఉండగా చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తావా? సాఫ్ట్వేర్ జాబ్లు ఇస్తావు నువ్వు? అర్థమైందా? ముందు ముందు అంశాలని విద్యావంతులు చేస్తున్నాడు అది చాలు. తర్వాత వాళ్ళే ఉద్యోగాలు అనేది ఎక్కడైనా ఎదుకొస్తారు. అందరు విద్యావంతులైనప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవు. సామాజికంగా కానీ కుటుంబ సమస్యలు కానీ ఉండవు. విద్య అనేది అన్ని సమస్యలను దూరం చేసేది. కాబట్టి జగన్ అన్న విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, కొంతమంది మిగతా ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పదలిచి నాకు తెలిసినవి. జగన్ అన్న పరిపాలన వర్జనాలకు ఉందన్న. ఓకే, ఇంట్లో సంక్షేమ పథకాలు అందరూ ఎలాంటి సంక్షేమ పథకాలు ఏమంది? అమ్మఒడి, ఆసరా, చేయూత, ఇంకా రైతు భరోసా, నవరత్నాలు అన్ని అందుతున్నాయి అన్న. వాలంటీర్ వ్యవస్థ సూపర్ అన్న. మరి వాలంటీర్ వ్యవస్థను అర్థం పెట్టుకుని మోసం చేస్తున్నారు జగన్ అన్న. కొంతమంది అవన్నీ చేతగానే మాట్లాడన్న. ఇప్పుడు ఇంతకుముందు జన్మభూమి కమిటీలు చేశారు, వాళ్ళ వల్ల కాల వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ సూపర్ అన్న. ఇవాళ మరి ఇప్పుడు నాటినేడు కార్యక్రమం పెట్టి స్కూల్స్ అన్ని బాగు చేశాడు కానీ సూపర్ అన్న. అది పేద
పేద ప్రజలకు సూపర్ అన్నది. అవి పేద ప్రజలకు కాదు, బైజూస్ సంస్థలకే అని చెప్పేసి అంటున్నారు. బైజూస్ సంస్థలు వాళ్ళు ఇచ్చారన్న, ల్యాప్లు ట్యాప్లు ఇచ్చారు. అవి పేద ప్రజలకే ఉపయోగం అయ్యి లాభాల్లో నష్టాల్లో ఉన్న బైజూస్ ని లాభాల్లో తెచ్చింది. అంతేగాని పేద వాళ్ళ కోసం కాదండి. అవన్నీ వాళ్ళు టీడీపీ వాళ్ళు మాట్లాడే మాట్లాడు, వాళ్ళు టీడీపీ వాళ్ళు మాట్లాడే మాట్లాయి అంతే అంటారు. ఇలా జగన్ లేకపోతే ప్రతి ఒక్క లేబర్ బతకలేరు. వాళ్ళ కాళ్ళకి అడిగిపోయి బతకటమే. స్కూల్స్ వాళ్ళు చెప్పిన వాళ్ళకి వేయటమే. స్కూల్స్ ఎలా ఉంది స్టడీ? స్కూల్ బాగున్నాయన్నా. గత వైభవంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉండేయన్న. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్టీఆర్ ఉన్న తర్వాత బాగున్నాయన్న. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మొత్తం నాశనం అన్న, లేబర్ మొత్తం నాశనం. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత, అన్ని పేద ప్రజలను అన్ని, ఇంతకుముందు పల్లెల బడికి పోయేవాళ్ళు కాదన్న పిల్లలు, ఇవాళ అమ్మ ఒడి ఇస్తా గోరుముద్ద పథకం పిల్లలకు ఎన్ని చేస్తా, ఇవాళ అందరూ మంచి పొజిషన్లో ఉన్నారన్న. ఒకళ్ళ కాడికి ఏరే వాళ్ళ కాడికి పోయే పని లేకుండా మాది మా కాడికే వస్తుంది, మా ఇంటికి మాది మా కాడికే వచ్చి వాలంటీర్ వచ్చి మీకేం కావాలని చెప్పి మమ్మల్ని అడుగుతున్నాడు. అందుకే తప్పితే ఇంకా ఇంకేం కావాలన్నా? ఇది పాలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిందే ఇలా జగన్ గారు చేస్తున్నారు. ప్రజల వద్దకే పాలన, ఇంతకు మించింది ఏది లేదు. ఎవరు చేయలేరు. మరి ఇది ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా పేదోళ్ళ ఓట్లు అంటే నాకు వస్తాయి, జగన్ పేదోళ్ళ మోసం చేసిండు, పేదోళ్ళందరూ తెలుసుకున్నారు మోసం ఏంటో అని చెప్పేసి. పేదోళ్ళందరూ తెలుసుకున్నారు, చంద్రబాబు నాయుడు ఎలా అంటాడో, జగన్ ఎలా అంటాడో అందరూ తెలుసుకున్నారు. తెలుసుకోబట్టే ఇదంతా జరుగుతుంది, లేకపోతే ఎందుకు జరిగింది? ఒక ఊరు నిర్మిస్తుండు, ఒక ఊరు నిర్మిస్తుండు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న ఒక ఊరుండి నిర్మిస్తుండు. చంద్రబాబు నాయుడు నిర్మించండి ఎంత ముందు. ఈసారి గెలిపిస్తారంట ప్రజలందరూ కలిసి ఖచ్చితంగా. అది చంద్రబాబు నాయుడుకి తెలుసు. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? చంద్రబాబు నాయుడుకి జగన్ గెలిపిస్తారని చంద్రబాబు నాయుడుకి తెలుసు, మేము చెప్పాల్సిన పని లేదు, ఆయనకే తెలుసు. ఈసారి కుప్పంలో కూడా ఓడిపోతా అని చెప్పేసి అంటున్నారు మీకు, అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. నిజమే అంటారు? నిజమే అంటారు. ఇప్పుడు మొన్న భువనేశ్వర్ గారు చెప్పింది కదా, భువనేశ్వర్ గారు ఏం చెప్పింది అంటే అదంతా ఒక డ్రామా, చివరికి ఏమని చెబుతున్నారంటే నా భార్యను నిలబెట్టి గెలిపించానని చెబుతుడు. అలాగనే అదంతా డ్రామా చెప్పు. ఇంకా ఫైనల్ గా ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఎన్ని సీట్లు వస్తాయంటారు జగన్ గారికి? జగన్ గారికి ఎన్ని సీట్లైనా వస్తాయి, మధ్య చేసే వాళ్ళకి ఎన్ని సీట్లైనా వస్తాయి, ఎన్ని వచ్చే అవకాశాలు ఎన్నైనా వస్తాయి.